నేను బేసిక్గా కాస్త ఇంగ్లీష్ కాస్త తెలుగు మిళితమైన భాషతో మాట్లాడతాను. ఎందుకంటే అది సాధారణంగా నేను ఇంగ్లీష్ మాట్లాడితే కొంచెం ఫ్రీ ఫ్లో ఉంటుంది. తెలుగు సాధారణంగా నాకు అంతగా ఈ కెరీర్ గైడెన్స్ అని అంటే ఎక్కువగా తెలుగు ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి ఏమైనా తప్పులు తొరలు ఉంటే కనుక పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఐ వాజ్ సార్తో యాక్చువల్గా ప్రిన్సిపల్ గారితో ఇందాక మాట్లాడుతూ ఉంటుంది. ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్. బిఎస్సిలో దాదాపు హౌ మెనీ స్ట్రీమ్స్ యూ హ్యావ్? 11 స్ట్రీమ్స్. బిఏలో బీకామ్లో కూడా కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేశారని విన్నాను. ఇట్స్ ఎ రియల్లీ అమేజింగ్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ అండ్ మన తెలంగాణలో నల్గొండ ఈ సపోజ్ టు బి మేబీ లెట్స్ ఏ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్టర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. ఐ వుడ్ సే నల్గొండ ఈజ్ ఐదర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సాగర్లో చదివాను. బిట్వీన్ 89-90, 89-92 ఐ వాజ్ డూయింగ్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్లో ఉంది. అండ్ ఒక 15 ఏళ్ళ క్రితం దాదాపు రెగ్యులర్గా నాగార్జున సాగర్ పోతుంటే చాలాసార్లు అనుకునేవాడిని నల్గొండ ఈజ్ అ గుడ్, లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇక్కడ ఉంది, బట్ సంభవ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు అనే ఫీలింగ్ ఉండేది నాకు. సో ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్ టైం ఒక 10 to 15 మేబీ ఒక 3 to 4 times మాత్రమే రాగలిగాను. గత 5 సంవత్సరాల్లో నేను ఇక్కడ రాలేను. అండ్ ఆఫ్టర్ సీయింగ్ సమ్ డెవలప్మెంట్ టేకింగ్ ప్లేస్, ఐ డోంట్ సే ఇట్ ఇస్ ఫుల్ డెవలప్మెంట్, సమ్ డెవలప్మెంట్ టేకింగ్ ప్లేస్ ఇన్ నల్గొండ, ఐ వాజ్ లిటిల్ ఇంప్రెస్డ్. సో వెన్ ఐ సే డెవలప్మెంట్, వాట్ యూ మీన్ బై డెవలప్మెంట్? ఇట్ కుడ్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇట్ కుడ్ బి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, ఇట్ కుడ్ బి జాబ్స్, నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేటెడ్ ఆర్ యూ టేక్ ఎనీ ఆస్పెక్ట్, దర్ షుడ్ బి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. సపోజ్ కెరీర్ గైడెన్స్ గురించి చెప్పమని అంటున్నారు. వెల్, కెరీర్ గైడెన్స్ గురించి చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి, కానీ నేను అనుకోవడం ఏంటంటే మీకు యాక్చువల్గా మీరేం కోరుకుంటున్నారు అనేది కరెక్ట్గా తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఎస్, బీపీఓ సెక్టార్స్, కేపీఓ సెక్టార్స్ బూమింగ్ లైక్ ఎనీథింగ్, సో ఇస్ ద కేస్ విత్ రీటైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ ఐటీ ఫోరం అని డెవలప్ చేశాము, ఈ ఏర్పాటు చేశాము. తెలంగాణ ఐటీ ఫోరం అని అంటే ఓన్లీ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్లో ఉన్న యాక్టివిటీస్నే కాకుండా ఈ 10 జిల్లాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి డెవలప్మెంట్ అంటే జాబ్స్ అంటే నాట్ ఓన్లీ ఐటీ, వీ హ్యావ్ సో మెనీ సెక్టార్స్. మీరు చూసుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఒక 15 ఏళ్ళ క్రితం హ్యావ్ యు ఎవర్ సీన్ ఎన్ ఏటీఎం, ఏటీఎం మెషిన్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్? నో, వీ ఆర్ నాట్ హ్యావింగ్ ఏటీఎంస్. టుడే ఈవెన్ ఇన్ స్మాల్ రిమోటెస్ట్ ప్లేసెస్ ఆల్సో బ్యాంక్స్ హావ్ స్టార్టెడ్ పుట్టింగ్ అప్ ఏటీఎంస్. రీటైల్ బ్యాంకింగ్ చాలా డెవలప్ అయిపోయింది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ మేనేజ్మెంట్ మన ఇండియాలో టాప్ రీటైల్ కంపెనీస్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీరు చూసుకుంటారు కనీసం ఒక 15 to 20 రిలయన్స్ స్టోర్స్ స్టార్ట్ చేశారు రీటైల్ అవుట్లెట్స్. అదేవిధంగా బిగ్ బజార్, అదేవిధంగా క్యూ మార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ప్రతి సెక్టార్ డెవలప్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టేక్ అబౌట్ 5 మినిట్స్ టైం జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా అబౌట్ వాట్ ఆల్ ద డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఎస్పెషల్లీ వెన్ ఐ సే ఇండియన్ ఎకానమీ, ఐ హోప్ బీకామ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ అన్ ఐడియా వాట్ ఆల్ ద డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1991 కంటే ముందు మన వి కాల్ ఇట్ యాజ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. వాట్ యూ మీన్ బై డెవలప్డ్ కంట్రీ?
Developed country means where you have 70% of the gross domestic product produced through services sector, right? Developing countries are in the transformation stage, where slowly manufacturing sector and services sector కొద్ది కొద్దిగా తన షేర్ పెంచుకుంటూ పోవడం అండ్ ఎకానమీ బికమింగ్ మోర్ అండ్ మోర్ సర్వీస్ ఓరియంటెడ్ ఈస్ కాల్డ్ డెవలపింగ్ కంట్రీ. అండ్ ఇఫ్ యూ టేక్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్, దే ఆర్ ఆల్రెడీ డెవలప్డ్, విచ్ మీన్స్ అబౌట్ 80-90% ఆఫ్ దేర్ రెవెన్యూస్ కమ్ ఫ్రమ్ సర్వీసెస్ సెక్టార్. సో విన్ యూ సే సర్వీసెస్ సెక్టార్, బ్యాంకింగ్ ఉంది, రిటైల్, ఐటీ, ఐటీఎస్, డిపిఓస్, hospitality, tourism, and legal services. So anything related to services, we call it a services sector. So India, about 90, thanks to our P.V. Narasimha Rao garu, late P.V. Narasimha Rao garu, with his bold initiatives. I am telling you, the person hailing from our own Telangana, he is the only one to rule the country for 5 years after none other than Gandhi family. Out of Gandhi family, the first person to rule the country for 5 years. And he has taken bold steps in terms of improving our economy. Probably, you were in 4th class, 5th class, 1990.